हेलो हाय वेलकम टू माय चैनल इंकोक मंच वीडियो मीत शेर चयोतनानी इधी श्रीराम नवमी रोजु ईवनिंग वीडियो ईवनिंग सेवा कार्यक्रम जरूरत कदा अदी कॉलनी की वच्चे लोपु मा कॉलनी पिल्ललैते इला सीता रामुडु हनुमंतुडु लक्ष्मणुडु इला रेडी अय्यारंडी फैंसी ड्रेस अंटारु कदा अला ई रोजैते वीळ्ळिला इंत बागा रेडी अय्यारु वीळ्ळंदर्नी मा फ्रेंड सिरी अयिते रेडी चेस्तुंदी अंदर पिल्लल्नी चाला बागा रेडी चेसिंदी वाळ्ळकी बोट्टु पेट्टडं कानी वाळ्ळकी कास्ट्यूम्स कानी इला वेयंडी अला वेयंडी अनि अन्नी चाला बागा चूसुकुंदी तनु अरेंज चेसिंदी कूडा एवैना लेकपोते इक्कड वाळ्ळ पापनी सीतम्म वारिला रेडी चेसिंदी ఇక్కడ రాముడు అయితే ఆల్రెడీ ఇంటి దగ్గర రెడీ వచ్చాడు రాముడు సీత కలిసి ఇలా కొంచెం పోజ్ ఇస్తే మేమైతే కొన్ని ఫోటోస్ తీసుకున్నాము రాముడు మాత్రం మంచిగా రెడీ అయ్యి ఇలా చేతిలో బాణం పెట్టుకొని అన్ని సెట్ చేసుకొని అయితే వచ్చాడండి ఇప్పుడైతే ఇక్కడ పిల్లలు రెడీ అవడం అయిపోయింది అందర్నీ ఇంకా కాలనీ ఎండ్ కి అంటే అక్కడ సేవ అవుతుంది కదా అక్కడికైతే తీసుకెళ్తున్నాము పిల్లలైతే చాలా యాంగ్జైటీగా ఉన్నారు వాళ్ళు ఆన్ ద స్పాట్ రెడీ అయినా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు చిన్న చిన్న సెగ్మెంట్స్ కూడా తీసాము వాళ్ళతో అంటే చిన్న చిన్న సీన్స్ చెప్తే వాళ్ళు మాత్రం చాలా బాగా చేశారు స్పాంటేనియస్ గా కూడా ఇక్కడ మా బాబుకి లాస్ట్ లో ఒక హారం అనేది దొరకకపోతే ఇంకా లాస్ట్ లో ఒకటి ఇలా అడ్జస్ట్ చేసి వేస్తున్నాను పిల్లలందరూ చూసారా ఇలా బాగా రెడీ అయ్యారు పిల్లలకి మనం సెలబ్రేట్ చేసుకునే ఏ ఫెస్టివల్ అయినా కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో పాటు మనం చేసుకుంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనం పండగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము దాని ప్రత్యేకత ఏంటి అనేది వాళ్ళకైతే తెలుస్తుంది ఇలా వాళ్ళకి రెడీ చేయడము వాళ్ళకి చిన్న చిన్న సీన్స్ లాంటివి చెప్పి వాళ్ళతో చేయించడం వల్ల వాళ్ళకి రామాయణం గురించి కానీ సీత రాముడు అలాంటివి కూడా తెలుస్తాయి ఇక్కడైతే మా వాడు మెల్లమెల్లగా నడుస్తున్నాడు ఆన్ ది స్పాట్ అనుకోవడం వల్ల ఇక్కడ ఉన్న కాస్ట్యూమ్స్ అయితే అడ్జస్ట్ చేశాము వాడికి పాపం అది కండువా ఉంటుంది కదా చిన్నగా అయిపోవడం వల్ల అది అటు ఇటు జరుగుతుంది అయినా వాడు బాగా మేనేజ్ చేసుకుంటున్నాడు వాడికి వాడే సెట్ చేసుకొని బాగా మేనేజ్ చేశాడు ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు వీడైతే వాడిని చూస్తే మాత్రం నాకు రాముడు లక్ష్మణుడు అలా ఉంటారు కదా అలా అనిపించింది అంత మంచిగా బొట్టు పెట్టుకొని బాగా రెడీ అయ్యాడు ఇక్కడ పిల్లలకి చిన్న చిన్న సీన్స్ అయితే చేయించామండి రాముడు సీత లక్ష్మణుడు దగ్గర ఆంజనేయుడు కూర్చున్నట్టు ఇలా చిన్న చిన్న సీన్స్ చెప్పించాము ఎలా చెప్తే వాళ్ళు పాపం అలా చేశారు ఆశీర్వదించండి అని చిన్న చిన్న సెగ్మెంట్స్ ఇక్కడ చూస్తున్నారా సీతమ్మ వారు పూలను కోసుకుంటూ అడవిలో ఉంటుంది కదా అలా చేయమ్మ అంటే తను పాపం చాలా స్పాంటేనియస్గా చేస్తుంది ఎక్స్ప్రెషన్స్ కూడా భలే ఉన్నాయి తనవి ఇలా చేయమని చెప్తే అలా చేస్తుంది తను నెక్స్ట్ ఇంకా సీతమ్మ వారు లక్ష్మణుల మధ్య కన్వర్జేషన్ ఉంటుంది కదా అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకోవాలి అంటే మాకేం మాట్లాడుకోవాలో తెలియట్లేదు అంటే ఏదో ఒకటి మాట్లాడండి అని చెప్తే చూసుకుంటూ అలా మాట్లాడుతున్నారు ఇక్కడ ఇంకొక సీన్ ఏంటంటే రాముడు కనబడకుండా వెళ్ళినప్పుడు సీతమ్మ వారు భయపడుతుంది తను కూడా వెతకడానికని వెళ్తుంటే లక్ష్మణుడు అంటాడు అమ్మా నేను వెతకడానికి వెళ్తాను మీరు మాత్రం ఈ గీత దాటకండి ఇది లక్ష్మణ రేఖ అంటాడు కదా ఆ సీన్ జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ లంకలో ఉన్న సీతమ్మ వారి దగ్గరికి ఆంజనేయ స్వామి వెళ్తాడు కదా వెళ్ళినప్పుడు సీతమ్మ వారు అడుగుతుంది నీవు ఎవరు నా దగ్గరికి వచ్చావని అడిగితే అమ్మా నేను ఆంజనేయుడిని నేను మీ దగ్గరికి వచ్చాను నన్ను రాముడు పంపించాడు మీరు ఎలా ఉన్నారో అని చూడ్డానికని పంపించారు అంటే సీతాదేవి నమ్మదు కదా తనకి ఉంగరం చూపిస్తే నమ్ముతుంది కదా ఇక్కడ మాత్రం తిను ఇలా ఫ్లవర్ చూపిస్తున్నాడు ఆ సీన్ అయితే ఇక్కడ జరుగుతుంది అక్కడ సీతమ్మ వారు ఏడుస్తూ ఉంటుంది కదా రాముడిని తలుచుకొని ఇక్కడ కొంచెం అలా యాక్ట్ చేయమంటే పాప అలా యాక్ట్ చేస్తుంది ఇంకా వీళ్ళైతే ఇక్కడికి వచ్చేసారండి కొన్ని అలా సీన్స్ అయితే తీసాము అయిపోయింది ఇంకా సేవ అయితే రావడం స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా ఇలా రాముల వారి సేవ వస్తుంది ఇక్కడ కాలనీ ఎండింగ్ దగ్గర పిల్లలందరినీ ఇలా నిలబెట్టారు చాలామంది వచ్చారండి చూడడానికి వాళ్ళందరూ కూడా వీళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంతవరకు చాలా కాలనీస్లో పిల్లలు డ్యాన్స్ చేశారు భరతనాట్యం లాంటివి కోలాటం వేశారు ఇలా చాలా సెగ్మెంట్స్ చేశారు కానీ చిన్నపిల్లలు ఇలా సీతారాముల్లాగా రెడీ అయ్యి
ఇంత బాగా చేయడం అయితే ఇప్పుడే అనుకుంటాను. వీళ్ళని చూసైతే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్న పిల్లలు ఇలా సీతారాముల్లాగా ఇంత బాగా రెడీ అయ్యి చెప్పిన వెంటనే చిన్న చిన్న సీన్స్ చేస్తూ చాలా ముద్దు ముద్దుగా అనిపించారు. అక్కడ అందరూ వాళ్ళపైన ఇలా పూలు చల్లుతూ ఉంటే వీళ్ళకి వీళ్ళు ఆడుకుంటున్నారు అలా పూలు చల్లుకుంటూ. ఇలా ఇక్కడ మంచిగా పిల్లలైతే రెడీ అయ్యారు. వాళ్ళు మంచిగా చిన్న చిన్న సీన్స్ చేశారు, అందరినీ చాలా బాగా అలరించారండి. ఇంకా మేము కూడా దేవుడికి హారతి ఇచ్చేసాము. లాస్ట్లో మంచి మంచి ఫొటోస్ కూడా యాడ్ చేశానండి, అవి కూడా చూడండి. ఇదండి ఈరోజు ఒక మంచి వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరైతే లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయచ్చు. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.